ब्लौज लेदु कदा अनि नेनु जस्ट टी शर्ट तो वेसुकोनी ना दग्गर उन्न कोंचेम डेकोरेशन रिब्बन तो नेनु बेल्ट लागा पेट्टेसुकोनी वेल्लिपोयानु। मीरु इक्कड पक्कने चूडंडी ई सारीने नेनु एला मार्चेसानो इप्पुडु चूडंडी। हलो अंडी, अंदरु एला उन्नारु? वेलकम टू मै चानल कोयिलम्म व्लाग्स। ई रोजु नेनु ना दग्गर उन्न कोन्नि सारीस चूपिद्दाम अनुकुंटुन्ना। ఈ సారీ స్పెషల్ గా నా వార్డ్రోబ్ నుండి ఎందుకు తెచ్చానంటే నేనే కొన్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను, కొన్ని క్రియేట్ చేశాను కూడా। సో నా దగ్గర ఉన్న సారీస్ ఏ ఫస్ట్ చూపిద్దాం అనుకున్నాను, కానీ అవి చేయాలంటే నాకు మినిమం 6 టు 7 పార్ట్స్ అనే అవుతాయి। సో అంతకన్నా ముందు కొంచెం స్పెషల్ సారీస్, అది కూడా మీకు యూస్ఫుల్ అయ్యేలా నేను ఇవే చూపిద్దామని డిసైడ్ అయ్యాను। సో చూసేద్దాం పదండి। ఫస్ట్ మీకు చూపించబోయే సారీ నా రీసెంట్ ఫేవరెట్ సారీ, पोंगल कोसम नेने डिजाइन चेसुकुन्नानु। ई सारी लो अयिते फैब्रिक नेनु इंडिया नुंडी तेप्पिंचुकुन्नानु। ई पर्पल कलर बांदिनी कंप्लीट गा नेनु ड्रेस कोसम तीसुकुन्ना फस्ट याक्चुअल गा अयिते। तर्वात दीनि इक्कडिकि वच्चाक रफिल सारी चेद्दामनि अनुकुन्नानु। रफिल सारी इप्पुडु ट्रेंडिंग लो उंदी कदा, अला अनि माकु इक्कड अन्नि दोरकवु। सो नेनु मुंदे एं तेप्पिंचुकोलेदु, नेनु एदो नार्मल गा षापिंग कोसम बयटकि वेल्ते अक्कड क्राफ्ट एरिया लो नाकु इदि लेस दोरिकिंदि। ఈ లేస్ కూడా నాకు 3 టు 4 డాలర్స్ లోనే దొరికింది, అంటే చాలా చీప్ అన్నమాట। ఆల్మోస్ట్ 240 రూపాయస్ లోనే ఆ లేస్ కూడా ఉంది। సో నేను తెచ్చేసుకొని ఇది కంప్లీట్ సారీకి రౌండ్ గా స్ట్రిచ్ చేశాను। చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది పర్పుల్ చాలా బ్రైట్ గా ఉంది, దీనికి కాంబినేషన్ కూడా వైట్ చాలా బాగా వచ్చింది। దీని కంప్లీట్ గా నాకు ప్రైస్ చెప్పాలి అంటే सारी एमो ना 600 लोने आयिंदी, लेस एमो जस्ट 240 रूपीस लो आयिपोयिंदी, अंटे बिलो 1000 रूपीस लोने ना सारी अयिते कंप्लीट आयिपोयिंदी। तर्वाता दीन ब्लौज अयिते नेनु इला चेसुकुन्नानु। इदी ब्लौज गुरिंची चेप्पालंटे नाकु ओल्ड लेहंगा मीदि क्राप टॉप अन्नमाट। ई क्राप टॉप नेनु इप्पुडु यूज चेयट्लेदु, अंदुके दीनि ब्लौज गा मार्चेसा। దీనికి కూడా నేను ఇలా రఫిల్ పెట్టేసాను। ఈ రఫిల్ కూడా నాకు ఇక్కడే దొరికింది వాల్మార్ట్ అనే షాప్ లో, జస్ట్ ఇది బిలో 1 డాలర్ కే నాకు దొరికింది లక్కీగా, అంటే జస్ట్ 60 రూపాయస్ కన్నా తక్కువే అన్నమాట। సో నేను ఇది స్లీవ్లెస్ ఉంది నాకు, బిఫోర్ దీని సారీకి మ్యాచ్ అయ్యేలా ఇలా రఫిల్ అంతా కుట్టేసాను। సో కంప్లీట్ గా నాకు చాలా బాగా లుక్ అయ్యింది, నేను పక్కనే మీకు పిక్ కూడా వేసి చూపిస్తాను। ఇలా ఉంటుంది కంప్లీట్ గా సారీ। ఈ సారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్, చాలా దేంటి లైట్ వెయిట్ గా ఉంది, కట్టుకున్నా కూడా చాలా సాఫ్ట్ గా ఉంది, అంత బరువుగా కూడా ఏం లేదు, చాలా బాగా అనిపిస్తుంది। తర్వాత దీని బ్లౌజ్ గురించి మళ్ళీ చెప్తాను మీకు। ఈ పక్కనే మీకు లెహంగా కూడా పిక్ చూపిస్తాను, దానిపైన టాప్ నేను ఇలా మేక్ ఓవర్ చేశాను, అంటే అది నేను యూస్ చేయట్లేదు, ఎందుకు ఊరికే అది పడేయడం అని దానికే హ్యాండ్స్ ఇలా పెట్టేసుకున్నాను। సో కంప్లీట్ గా దీనికి మ్యాచ్ అయిపోయింది, చాలా బాగా లుక్ ఉంది ఇప్పుడు। సో నెక్స్ట్ సారీ వచ్చేసి ఆర్గంజా సారీ। ఇది నేను కరెక్ట్ పీచ్ అండ్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాను। జస్ట్ ఫ్యాబ్రిక్ ఒకటే నేను ఫస్ట్ తీసుకున్నాను, దీని లేస్ దీని బ్లౌజ్ తర్వాత నేనే దీనికి మ్యాచ్ అయ్యేలా కొన్నాను సెపరేట్ గా। ఈ క్లాత్ ఏమో నేను నర్సింగ్ అనే స్టోర్ లో తీసుకున్నాను, ఈ ఫ్యాబ్రిక్ పర్ మీటర్ 150 అలా పడింది। సో 800 రూపాయస్ లోనే నాకు సారీ కంప్లీట్ అయిపోయింది, దీని లేస్ వచ్చేసి 150 రూపాయస్ అలా అయ్యింది। సో కంప్లీట్ గా సారీ మొత్తం నేను లేస్ ఇక్కడే స్ట్రిచ్ చేసుకున్నాను। తర్వాత దీనికి బ్లౌజ్ కోసం చూస్తే బ్లౌజ్ దీనికి వచ్చింది, కానీ నేను సెపరేట్ గా తీసుకున్నాను కొంచెం డిజైనర్ బ్లౌజ్ లాగా। ఇదేమో నేను ఇక్కడే అమెజాన్ లో ఆర్డర్ పెట్టాను, ఇండియాలో అయితే మీకు జస్ట్ 800 రూపాయస్ కే వస్తుంది। నాకైతే ఈ కలర్ బాగా నచ్చి ఇంకా దీనికి బాగా మ్యాచ్ అయిపోతుంది అని చెప్పేసి నేను అమెజాన్ లోనే ఆర్డర్ పెట్టుకున్నాను। ఇక్కడైతే మాకు షిప్పింగ్ చార్జెస్ అవన్నీ ఎక్కువ పడతాయి కదా, నాకు $30 అలా పడింది। ఈ కంప్లీట్ గా సారీ మాత్రం నాకు 1000 రూపాయస్ లోనే వచ్చింది, చాలా చీప్ గా వచ్చింది, చాలా బాగుంది కూడా। మీకు పక్కనే పిక్ కూడా చూపిస్తాను చూడండి।
నెక్స్ట్ శారీ వచ్చేసి లెనిన్ శారీ. ఈ శారీ నేను ఇండియా వచ్చినప్పుడు తీసుకున్నాను. మా అత్తమ్మ నేను మా హస్బెండ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇది సడన్ గా వేరే షాపింగ్ చేస్తూ ఉంటే కనిపించింది. అంతకు ముందే నేను ట్రై చేశాను ఆన్లైన్లో కొనడానికి, నాకు అందరు 2-3 thousand అలా చెప్పారు. ఎందుకులే అంత కాస్ట్ పెట్టడం, దట్టు ఇక్కడ వన్ టైం అలా మేము కట్టుకొని అంతే లైట్ తీసుకుంటాము. సో అందుకనే నేను ఇది తీసుకున్నాను. ఫస్ట్ మీకు శారీ చూపిస్తా. ఈ శారీ అయితే ఆరెంజ్ కలర్ అలా తీసుకున్నాను. లైట్ గా బార్డర్ వచ్చింది ఇక్కడ లావెండర్ కలర్. క్లాత్ కూడా చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి నాకు 600 లోపే వచ్చింది. ఇది నేను కర్నూలులో తీసుకున్నాను. సో దీంట్లో వచ్చిన బ్లౌజే నేను స్టిచ్ చేసుకోలేదు, ఎందుకంటే అది కొంచెం లైట్ కలర్లో వచ్చింది. నేను దీనికి సపరేట్ టిక్కత్ క్లాత్ తీసుకున్నాను. ఈ ఇలా బోట్ నెక్ పెట్టి స్టిచ్ చేయించాను. ఇది నేనైతే స్టిచ్ చేయలేదు, ఇండియాలోనే స్టిచ్ చేయించాను. ఫ్రంట్ ఇలా టై చేసుకోవడానికి దీనికి అటాచ్ చేసి వచ్చాయి బెల్ట్ లాగా. దీని స్లీవ్స్ వచ్చేసి 3/4, కింద నేను ఫ్రిల్స్ లాగా ఇలా పెట్టించాను ఎల్బో హ్యాండ్స్కి. సో ఇది వచ్చేసి నాకు ఆల్మోస్ట్ 400 రూపీస్లోనే అయింది. ఈ శారీ కంప్లీట్గా నేను 1000 రూపీస్లోనే డిజైన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కొంచెం క్రేజీగా ఉంటుంది, బాగుంటుంది, నా ఫేవరెట్ కూడా. దీన్ని 10 grams వెయిట్ శారీ అంటారంట. నాకు ఇండియా వచ్చినప్పుడు మా సిస్టర్ ఇచ్చారు. నేను ఫస్ట్ టైం తన దగ్గర చూడగానే చాలా బాగుంది, స్మూత్గా ఉంది అనగానే నీకు నచ్చితే తీసుకో అన్నారు. సో నేను ఇది తెచ్చుకున్నాను. బట్ దీనికి బ్లౌజ్ మాత్రం నేను ఈ డిఫరెంట్గా స్టిచ్ చేయించాను, నేనైతే ఏం స్టిచ్ చేయలేదు. ఇది చాలా లైట్గా ఉంది కలర్ కాబట్టి దీంట్లో గ్రీన్ హైలైట్ అవుతుంది అని నేను గ్రీన్ క్లాత్ తీసుకున్నాను. బ్లౌజ్ చూడండి చాలా బాగుంటుంది. దీనికి హ్యాండ్స్ ఏమో నేను ఇలా ఫ్రిల్స్ లాగా పెట్టించాను, 1-1 meter అలా సపరేట్ తీసుకొని. నాకు ఈ బ్లౌజ్ కూడా జస్ట్ 400 లోపే అయిపోయింది. ఇది 1/2 meter అలా 3 colors తీసుకొని ఈ గ్రీన్ కలర్ సపరేట్ తీసుకున్నాను. శారీలో వచ్చిన బ్లౌజ్ మాత్రం ఏం స్టిచ్ చేయించలేదు. ఇదైతే చాలా బాగుంటుంది. నేను మా ఇంట్లో సాయిబాబా వ్రతంకి కూడా నేను ఇదే వేసుకున్నాను, అందరు బాగుందని కూడా చెప్పారు. అందరు యాక్చువల్గా ఇది రెడీమేడ్ బ్లౌజ్ ఏమో అనుకున్నారట. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. ఈ శారీ ప్రైస్ చెప్పలేదు కదా, ఈ శారీ ప్రైస్ వచ్చేసి 500 రూపీస్ అంతే. బ్లౌజ్ మాత్రం నేను సపరేట్గా క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించాను కదా, నాకు ఆల్మోస్ట్ 400-500 రూపీస్లోనే అయిపోయింది. అంటే ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి నాకు 1000 రూపీస్లోనే అయిపోయింది. నాకైతే ఇది చూస్తే చాలా చీప్గా అనుకుంటారు కానీ చాలా బాగుంది అనిపిస్తుంది. ఎంతో 2-3 thousand rupees శారీ లాగా లుక్ అయిపోయింది దీనిది. అందరూ దీన్ని చూసి నేను ఆల్రెడీ రెడీమేడ్ తుననే కొనుక్కున్నానేమో అనుకుంటారు. నెక్స్ట్ శారీ వచ్చేసి సిల్వర్ కలర్. ఇది కూడా సిల్వర్ గోల్డెన్ శారీస్ ఈ మధ్య చాలా ఫ్యాషన్ అయ్యాయి కదా. సో నేను కూడా ఇది తీసుకున్నాను. ఇది ఇండియా వచ్చినప్పుడే తీసేసుకున్నాను. నార్మల్గా షాపింగ్కి వెళ్ళినప్పుడు అదే పనిగా అయితే సిల్వర్ శారీ కోసం వెతకకముందే ఇది దొరికేసింది. ఇది నాకు చాలా చీప్గా దొరికింది. జస్ట్ 600 రూపీస్కే నాకు ఈ శారీ వచ్చేసింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది క్వాలిటీగా, అంతా సిల్వర్ జరీతోనే వచ్చేసింది. దీనికి బ్లౌజ్ మాత్రం నేను ఇందులో వచ్చింది స్టిచ్ చేయించలేదు. నార్మల్గా నేను ఏదైనా కానీ అందులో వచ్చిన బ్లౌజ్ అస్సలు స్టిచ్ చేయించను. ఇది వచ్చేసి నేను గ్రీన్ తీసుకున్నాను. గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ సిల్వర్ శారీతో చాలా బాగుంది. దీనికి ఒక బెల్ట్ లాంటిది కూడా కుట్టించాను. హ్యాండ్స్ ఏమో జస్ట్ 3/4 వరకు పెట్టించేసి దీనికి బోట్ నెక్తో కుట్టించాను. ఈ శారీ కాస్ట్ కూడా మొత్తం నాకు 1100-1200 రూపాయలు అయింది అంతే. దీనికి వచ్చేసి నేను ఎక్స్ట్రా కొన్ని ఇలా ప్యారెట్ లాంటివి పెట్టాను, ఎందుకంటే నేను ఇది వ్రతానికి యూజ్ చేశాను. పిక్స్ కూడా మీకు పక్కనే వేసి చూపిస్తాను. నేను వ్రతంలో అన్ని చిలకలతో డెకరేట్ చేశాను. సో అవే కొంచెం పెద్ద సైజులో పళ్ళుకి ఇలా అటాచ్ చేశాను. చాలా బాగుంటుంది, కింద అవి హ్యాంగింగ్ ఇలా అవుతూ ఉంటాయి ఎప్పుడు. Thank you.
నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది పింక్ ప్లెయిన్ శారీ. నేను పెళ్ళైన కొత్తలో ఈ పింక్ ప్లెయిన్ శారీ తెచ్చుకొని దీనికి మిర్రర్స్ కుడదామని అనుకున్నాను. అప్పటి నుండి అసలు దీన్ని టచ్ కూడా చేయలేదు. కానీ సడన్ గా ఏదో మేము స్ప్రింగ్ టైంలో మాకు ఇక్కడ చెరీ బ్లాజమ్ అలాంటి ఫ్లవర్స్ వస్తాయి పింక్ లైట్ పింక్ లో అలా, ఆ టైంలో మా హస్బెండ్ ఫోటోషూట్ కానీ వెళ్దామని అంటే నేను అప్పుడు ఇది సరే పింక్ కి థిక్ పింక్ వేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ పింక్ శారీ వేసుకొని వెళ్ళాను. కానీ అప్పుడు తిరిగి బ్లౌజ్ కూడా లేదు, బ్లౌజ్ లేదు కదా అని నేను జస్ట్ టీ షర్ట్ తో వేసుకొని నా దగ్గర ఉన్న కొంచెం డెకరేషన్ రిబ్బన్ తో నేను బెల్ట్ లాగా పెట్టేసుకొని వెళ్ళిపోయాను. మీరు ఇక్కడ పక్కనే చూడండి ఈ శారీనే నేను ఎలా మార్చేసానో ఇప్పుడు చూడండి. దీనికి రీసెంట్ గా నేను ఆరెంజ్ కలర్ లేస్ కూడా కొన్నాను. దీన్ని మొత్తం శారీ మొత్తం ఆరెంజ్ కలర్ లేస్ అంతా స్టిచ్ చేసుకున్నాను. మొత్తం శారీ మొత్తం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అంతా స్టిచ్ చేశాను. నార్మల్గా ప్లెయిన్గానే ఉంటుంది బట్ ఈ బార్డర్ మాత్రం చాలా లుక్ ఉంది. ఈ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ గురించి చెప్పాలి అంటే చాలా ఫన్నీగా ఉంటుంది. ఇది ఇక్కడే షాపింగ్కి వెళ్ళినప్పుడు జస్ట్ క్రాప్ టాప్ తీసుకున్నాను. అప్పుడు మా ఫ్రెండ్స్తో షాపింగ్కి వెళ్ళాను, ఇది ఎందుకు తీసుకున్నావు అని అడిగారు. నేను అప్పటికే నాకు గుర్తుంది ఇదే జస్ట్ లేస్ కలర్ కదా దీనికి మ్యాచ్ అయిపోతుందని తెచ్చేసుకున్నాను. ఇది నాకు $6 అలా అయ్యింది అంతే. ఇది కూడా నేను చాలా చీప్గానే తీసుకున్నాను. క్లాత్ కూడా చాలా బాగుంది. ఇది హైదరాబాద్ ఒక నార్మల్ షాప్లోనే తీసేసుకున్నాను మ్యారేజ్ అయిన కొత్తలో, నాకు గుర్తు కూడా లేదు. ప్రైస్ వచ్చేసి జస్ట్ 500 to 600 అంతే అనుకుంటా. ఇది కూడా నాకు తక్కువలోనే అయింది, ఆల్మోస్ట్ 900 లోపే ఈ శారీ కూడా అయిపోయింది. నేను రీసెంట్గా ఉగాది కూడా ఇదే కట్టుకున్నాను. పక్కనే పిక్ కూడా చూపిస్తాను, ఇక్కడో ఇక్కడో ఎక్కడో ఒక దగ్గర పిక్ అయితే చూపిస్తాను. నెక్స్ట్ మీకు ఒక శారీ చూపిస్తాను. దాంట్లో ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే బ్లౌజ్ డిజైనింగ్ అయ్యాక శారీ వెతుక్కొని కొనుక్కున్నాము. ఇది వచ్చేసి నాకు జస్ట్ ఎలా అంటే ఈ బ్లౌజ్ పీస్ ఫస్ట్ దొరికింది. ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది డిజైనింగ్ అని, కలంకారీ డిజైన్ వచ్చింది అని తీసుకున్నాం ఫస్ట్. బట్ ఇది బ్లౌజ్ పీస్కి సరిపోయే అంత లేదు, అందుకనే హ్యాండ్స్కి పెట్టించేసి ఈ కలర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఈ గ్రీన్కి రాయల్ బ్లూ అలా వచ్చింది కదా, సో చాలా బ్రైట్గా కనిపిస్తుంది. అప్పటికైతే నాకు శారీ ఏం లేదు, ఈ బ్లౌజ్కి సరిపోయేలా సేమ్ ఫ్యాబ్రిక్ శారీ లాగా మార్చేసాము. ఈ శారీ తీసుకొని దీనికి సేమ్ రాయల్ బ్లూ కొంచెం క్లాత్ తీసుకొని నేను చిన్నగా ఎడ్జెస్ అంతా స్ట్రిచ్ చేసుకున్నాను, అప్పుడు చాలా బాగుంది. ఇది నేను కృష్ణాష్టమికి కోసం కట్టుకున్నాను. పక్కనే పిక్ కూడా వేస్తాను చూడండి. ఇది చాలా చీప్గా అయిపోయింది, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, కొంచెం పట్టు టైప్ వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను ఫుల్ లెంత్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను ఈ బ్లౌజ్ లాగే సేమ్. ఇది నేను బయటే స్ట్రిచ్ చేయించాను. ఈ శారీ కూడా నాకు 1000 లోపే అయిపోయింది అంతా. మెయిన్గా ఏంటంటే ఇంత కాస్ట్ పెట్టుకొని శారీ కట్టుకోవడం కన్నా తక్కువ రేట్లోనే బాగా లుక్ వచ్చే శారీస్ డిజైన్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. అప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ కూడా, తక్కువ రేట్లోనే మాది ఎంత బాగుంది చూడండి శారీ అని. అందుకే నేను ఎక్కువ ఇలాగే ఆలోచిస్తాను. మోస్ట్లీ నేను కాస్ట్లీ శారీస్ ఏం కొనను, చాలా సింపుల్గా లుక్ ఉండేవే తీసుకుంటాను నేను. నెక్స్ట్ శారీ చూసేద్దామా. ఇదైతే చాలా సింపుల్ శారీ అండి, ఇది రెగ్యులర్ వేర్ మామూలుగా ఇంట్లో కట్టుకుంటారు కదా అలాంటిదే. దీంట్లో పెద్దగా ఏం స్పెషల్ లేదు, బట్ దీనికి నేను కొంచెం సిల్వర్ జ్యువెలరీ మ్యాచ్ చేసుకొని రెడీమేడ్ క్రాప్ టాపే బ్లౌజ్గా మార్చేసాను. దీని లుక్కే మారిపోయింది, మేబీ బ్లౌజ్ వల్ల కావచ్చు. ఈ బ్లౌజ్ అయితే నేను ఇక్కడే, ఇది బ్లౌజ్ అనకూడదు క్రాప్ టాప్, ఈ క్రాప్ టాప్ అయితే నేను ఇక్కడే తీసుకున్నాను. బయటకు వెళ్ళినప్పుడు అలా షాపింగ్ చేస్తూ ఉంటే ఇవైతే మనం డైరెక్ట్గా వేసుకోలేము కాబట్టి బ్లౌజ్కి యూజ్ అవుతుంది కదా అని నేను తెచ్చుకున్నాను. ఇది నాకు జస్ట్ $8కే దొరికింది. దీని శారీ వచ్చేసి, ఈ శారీ నార్మలీ దీన్ని ఏమంటారు ఫ్యాబ్రిక్ చిఫాన్ క్లాత్ అంటారు. సో ఇది వచ్చేసి నాకు 400 రూపీస్కి అలా దొరికింది ఈ శారీ అయితే. సో ఈ గ్రీన్ కలర్కి బ్లాక్ కలర్ వచ్చేసి బ్లాక్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఈ బ్లాక్ చాలా మ్యాచ్ అయింది. ఇంకా అందులో సిల్వర్ జ్యువెలరీ వేసుకునేసరికి ఇంకా పర్ఫెక్ట్ అనిపించింది, లుక్ కంప్లీట్గా మారిపోయింది. ఈ సింగిల్ శారీ చూసి ఇందులో బ్లౌజ్ వేసుకుంటే మాత్రం అంత లుక్ అయితే ఉండదు.
లాస్ట్ శారీ వచ్చేసి ఇది జార్జెట్ శారీ పింక్ అండ్ బ్లాక్ షేడ్ లో వచ్చింది అంత అక్కడక్కడ పెయింటింగ్స్ లాగా ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంది ఇలా వేస్తే జారిపోయేలాగా ఇదైతే నాకు చాలా నచ్చింది ఇది స్పెషల్ గా ఒక అకేషన్ కోసం అయితే ఏం తీసుకోలేదు ఈ కలర్ ఏ కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా థిక్ పింక్ లైట్ పింక్ అలా బ్లాక్ వచ్చి అని తీసుకున్నాను ఇది నాకు ప్రైస్ వచ్చేసి 700 టు 800 అలా పడింది దీనికైతే బ్లౌజ్ ఏం స్పెసిఫిక్ గా లేదు నార్మల్ గా మన దగ్గర బ్లాక్ బ్లౌజులు ఉంటాయి కదా అదే మ్యాచ్ అయ్యింది సో అదే పెట్టేసుకున్నాను నార్మల్ గా ఇది బోట్ నెక్ ఉంది జస్ట్ సింపుల్ గా హ్యాండ్స్ ఇలా వచ్చాయి సో ఇదే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది దీనికి నేను ఇంతకు ముందు చూపించిన క్రాప్ టాప్ కూడా వేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది క్లాత్ కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది కూడా ఫ్యాబ్రిక్ సో ఇలా నేను చాలా తక్కువ రేట్లోనే మంచి లుక్ వచ్చేలాగా శారీస్ తయారు చేసుకుంటాను ఇంట్లో ఒక మంచి టైం పాస్ అవుతుంది ప్లస్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మనం మనమే ఒక శారీ క్రియేట్ చేసుకుంటే ఈ ఏముందిలే స్టిచ్చింగ్ మిషన్ ఉంది కదా తను చేసుకోగలుగుతుంది మేము చేసుకోలేము అనుకోవద్దు మీరు కూడా ఏదైనా డిఫరెంట్గా ఫ్యాబ్రిక్ తెచ్చుకోండి దానికి మ్యాచ్ అయ్యేలాగా లేస్ కొనుక్కొని వెళ్ళి స్టిచ్ చేయించుకున్నా మీకు తక్కువ కాస్ట్లోనే మంచి శారీస్ రెడీ అయిపోతాయి ఈ వీడియో వల్ల మీకైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే మీకు నెక్స్ట్ టైం చేసినప్పుడు అది ఎలా చేస్తున్నానో కంప్లీట్గా వీడియో తీసి చూపిస్తాను ఇవి నేను స్టిచ్ చేసేటప్పుడు నా దగ్గర అయితే పిక్స్ లేవు కొన్ని నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం వల్ల అందరూ అడుగుతున్నారని అదే పనిగా నేను ఇవి కొన్ని పిక్ చేసుకొని వచ్చి మీకు చూపిస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్